విజయవాడలో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. యేసు ప్రభువు ఆరాధనలో మునిగి తేలుతున్నారు. కృష్ణలంకలో ఐపీపీ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో శాంతాక్లాజులు చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. విజయవాడలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఏదైతే క్రిస్మస్ ఈవ్ కార్యక్రమం ప్రస్తుతం ఇక్కడ జరుగుతూ ఉంది, ఏదైతే విజయవాడలోని ఐసీసీ చర్చి ఆధ్వర్యంలో ఈ ఈవ్ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నారు. అలాగే విజయవాడలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న చర్చిల దగ్గర కూడా క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్కి ముందు రోజు నిర్వహించే కార్యక్రమం, ఈ ఈవ్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం మనం చూస్తున్నాం, ఏదైతే ఈ కార్యక్రమం దగ్గర శాంతాక్లాక్స్ అంటే క్రిస్మస్ తాతలు వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారు. చిన్నపిల్లలంతా కూడా క్రిస్మస్ తాతల టోపీలు పెట్టుకోవడంతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది, ఇక్కడ ఫాస్ట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, అసలు ఈ క్రిస్మస్ ఈవ్ యొక్క ప్రాముఖ్యత ఏంది? చూస్తున్న వ్యూవర్స్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మొట్టమొదటి తెలియజేస్తూ ఉన్నాం. 2019 మా ఐపీసీ చర్చ్ తరఫున ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా 24వ తారీఖు రాత్రి క్రిస్మస్ సెలబ్రేషన్, ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ అంటారు యాక్చువల్గా దీన్ని. ఎందుకు నిర్వహిస్తామంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చెప్పడానికి, ప్రభు యొక్క మంచితనాన్ని, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి అన్నది ప్రజలకి చెప్పడానికి. యాక్చువల్గా దేవుడు మనిషిగా రావటం అన్నది దీని యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. దేవుడు మనిషిగా రావటం అదే క్రిస్మస్ అంటారు. సో దానిని ప్రజలకు చెప్పడానికి ఎందుకు వచ్చాడు, దేనికోసం వచ్చాడు అనే విషయాలు ప్రజలకు వివరించడానికి ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది జరుపుకుంటూ ఉంటాం. మనిషి పాపంలో ఉన్నాడు, పాపంలో ఉన్న మనిషిని విడిపించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు, ఆ విషయాన్ని చెప్పడానికి ప్రాముఖ్యంగా ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఎప్పుడూ మా చర్చిలో జరిగేది, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇలా గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. సో దట్ మెనీ చాలామంది ప్రజలు వచ్చి ప్రభువుని గణపరుస్తారు, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు అనే ఆ దృక్పథంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అది అంటే క్రిస్మస్ ముందు రోజు ఈవ్ నిర్వహిస్తున్నారు, రేపు ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? అయితే ఈరోజు రాత్రి ప్రత్యేకంగా ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. అంటే కొరియోగ్రఫీ, హ్యాండ్ మైమ్ అంటారు. హ్యాండ్ మైమ్ అనేది ఎక్కడా లేదు యాక్చువల్గా, తెలుగు సాంగ్స్కి, క్రిస్టియన్ తెలుగు సాంగ్స్కి ఎక్కడ హ్యాండ్ మైమ్ అనేది లేదు. కానీ ప్రత్యేకంగా మా చర్చ్ తరఫున, మా చర్చ్ యూత్ ఆ ప్రోగ్రామ్ స్పెషల్గా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రాత్రి ఆ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. రేపు వచ్చేసరికి రేపు పాటలు, వర్షిప్పింగ్ గాడ్, దేవుని ఆరాధన చేయటం, ఆ తర్వాత ఒక స్కిట్ లాంటిది కూడా రేపు వేయబోతూ ఉన్నాం. ఆ తర్వాత వర్తమానికులు మనకి వచ్చి కొంత దైవ వర్తమానాన్ని అందిస్తారు. సో ఆ విధంగా కార్యక్రమం రేపు సాగుతుంది అన్నమాట. అది దైవారాధనే ధ్యేయంగా ఈ 2 రోజులు కూడా క్రిస్మస్ వేడుకల్ని నిర్వహిస్తున్నాం. రేపంతా కూడా వర్తమానికులు వచ్చి అసలు యేసుప్రభు ఎందుకు ఈ భూమి మీదకు వచ్చారు, యేసుప్రభు చేసిన కార్యక్రమాలు ఏంది, ఇవన్నీ కూడా సువార్తకులు అందరికీ చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి పాస్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో మధు, సాక్షి టీవీ, విజయవాడ.